పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. మిత్రులారా, నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. ఏమి నిరీక్షణంబునిటులేమిటి కైహిక జీవితంబు, నానామలినావభావముల నగ్నత జింది కరంబు జేడ్పడన్, భూమికి వచ్చెని ప్రళయముల్ కడవంతరమే, నిశా ప్రయాణమని లెక్క పెట్టుచు మహావిపదంబుధి నీదులాడుచు. ఈ ఎదురుచూపు ఏమిటి? ఈ విధంగా జరుగుట ఎందులకు? ఇహలోక జీవితము అనేకములైన మలినములను కలిగిన చెడు భావములతో అవైదిక భావమును పొంది మిక్కిలి కష్టపడుటకు ఈ భూమికి వచ్చాను. ఇది చీకటి ప్రయాణమని ఏ ప్రయత్నము చేయకుండా రోజులు లెక్కపెట్టుచు గొప్ప ఆపదల నేడి సముద్రమునందు ఈదుచు ఉండిపోయినట్లయితే ఈ మృత్యువును దాటగలమా? ఎన్నేన్లేగెనో రోదసీ కుహరమింకెన్నేన్లుగా నుండునో, మన్నైపోయిరి పెక్కురీ తిరుగలిన్ మ్రాన్పడ్డ రంధ్రాలన్, అధ్వాన్నంబుందివి పొక్కి శూన్య హృదయ ద్వారాల చీకట్ల క్రిందన్, నిద్రింపక లేచిపోయిరి దివాంధం బట్లు జీరాడకన్. ఎన్ని సంవత్సరములు గడిచిపోయినవో, ఈ భూమి ఆకాశముల గుహ ఇంకా ఎన్ని సంవత్సరములుగా నుండునో, ఈ కాలచక్రమనేడు తిరుగలియందు నలిగి అనేకులు మట్టిలో కలిసిపోయినారు. పగటిపూట గ్రుడ్డివైన గబ్బిలము వంటి పక్షులు కొమ్మలకు వ్రేలాడుచూ ఉండి ఆహార సంపాదనకు రాత్రియందు నిద్రింపకుండా లేచి వెళ్ళిపోవును. అదేవిధంగా మానవులు ఈ కాలచక్రమునందు పగటి వంటి జ్ఞానద్వారాలు స్తంభించుటచే అనగా మూసుకొని పోవడం వల్ల బ్రతుకు అధ్వాన్నమగుట వలన, పగటి వంటి జ్ఞాన మార్గము లేకపోవడం వలన దుఃఖములకు లోనై చీకటి రాత్రుల వంటి అజ్ఞాన మార్గములలో పయనించుటకై నిద్రింపకుండా లేచిపోయిరి. జన్మ జన్మాలెత్తి జానపదాలలో పాట పాడిన నాటి మాట తెలుసు, రకరకాలైనట్టి రాగాలు తెలిసి మారక చూచుకొన్న గౌరవము తెలుసు, తరతరాలుగానున్న నరకాల స్వర్గాల తలుపులు తెరచిన తెలివి తెలుసు, చిమ్మ చీకట్ల నెపమ్మున నిశినాట్యమాడిన సొగసు కుడ్యములు తెలుసు, తెలుసు పుణ్య పాపంబుల తెరవులేమో, మరణమేమిటో ఆ తెరమరుగులేమో తెలుసు, నేనన్న తత్వంబు తెలుసు, నా రహస్యమంతయు నాలోనిదనుచు తెలుసు. అనేక జన్మలెత్తి పల్లెలలో పాటలు పాడుకున్న నాటి సంగతి తెలుసు, రకరకాల అనురాగములు తెలిసినప్పటికీ అవి మారకుండా చూసుకున్న గౌరవము తెలుసు,
తరతరాలుగా ఉన్న స్వర్గాల నరకాల తలుపులు తెరచిన తెలివి తెలుసు. కటిక చీకట్ల నెపముతో రాత్రి నాట్యమాడినట్టి కుతూహలము కలిగించు సొగసులు తెలుసు. పుణ్యపాపముల విధములేమిటో తెలుసు. మరణము ఏమిటో, ఆ తెర వెనుక రహస్యములేవో తెలుసు. నేను పరమాత్మ అంశను అనే తత్వరహస్యము తెలుసు. నా రహస్యమంతయు నాలోనే ఉన్నదని తెలుసు. ఎత్తేటి జన్మలు ఈనాటికైనను విరమించులాగగాన్పించలేదు. ఇంద్రియలోలత్వమేనాటికానాడు పెరుగుచునేయుండె తరుగదింత. గడ్డి వేసంగిలో గాలి మన్నైవాన కారున మొలకెత్తు గతిని నీవు జన్మ జన్మాల సంస్కారాన బుట్టుచు చచ్చుచుంటివి గాని చావనట్టి తెరవు వెతకవు. ఒక్క కరమునందు నీదు మోక్షంబు నీ ముందు నిలిచియుండు. చూడవేమిట్లు సర్వంబు చూచుపగిది నిన్నుగా చూచుకొమ్మున్ అభ్యున్నతము. పొందే జన్మలు ఈరోజుకైనను ముగిసిపోవునట్లు కనిపించుటలేదు. ఇంద్రియ సుఖములయందు ఆశ కొంచెము కూడా తరగకుండా ఏ రోజుకా రోజు పెరుగుతూనే ఉన్నది. గడ్డి వేసవికాలంలో మాడి మట్టిలో కలిసిపోయి వానకాలంలో తిరిగి మొలకెత్తు విధంగా నీవు అనేక జన్మల కర్మల వాసనల వలన పుట్టుచూ చస్తున్నావు. కానీ ఒక్క సమయమునందు కూడా చావనట్టి విధమును వెతకవు. నీ యొక్క మోక్షము నీయందు నిలిచి ఉండుటను సకలమును చూచు విధంగా ఎందుకు చూడలేకపోవుచున్నావు? నిన్ను నీవుగా చూచుకొనుటయే గొప్ప విషయం. ఓసీ మేఘీ గతాగతంబైన నీ ఊర్ధ్వాపరోదగ్ర సంవాసంబున్ విడనాడి కాంతులు వెసన్ పాయన్ విడంబింతువేమే. సన్యాసి నిపాతవాతములలో నీ నేల వర్షించి నీరై సస్యాల జనింతువే. మరి పునర్జన్మంబు పోనాడవే. ఓ మేఘమా, రాకపోకలతో కూడినది, ఎత్తైనది, సర్వోత్కృష్టమైనది, గొప్పది, పెద్దది, పొడవైనది అయిన నీ ఉపరితలము యొక్క సహవాసమును వదిలిపెట్టి కాంతులు వేగముగా విడిచిపోవుటకు విస్తరించుచున్నావేమే సన్యాసి. వేగంగా క్రిందికి వాలుచు వీచే గాలుల తాకిడితో ఈ నేలపై కురిసి నీరై వివిధ పంటల రూపములో మరల జన్మించదవా? ఇంకా పునర్జన్మములు పోగొట్టుకునవా? జీవి మేఘములతో పోల్చబడి పునర్జన్మలు పోగొట్టుకునవా అని ప్రశ్నించుచున్నాడు కవి ఇక్కడ.